మన పెద్దలు ఆచారాల పేరుతో ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలను అందించారు. భోజనం చేసే విధానం నుంచి నిద్రపోయే వరకు ఎన్నో పద్ధతులు మన కోసం చెప్పారు. వాటి వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంది, ముఖ్యంగా మన ఆరోగ్యం. సాధారణంగా మనం మంచినీళ్లు ఎలా పడితే అలా తాగేస్తూ ఉంటాం. మంచినీటిని 90% మంది తప్పుగానే తాగుతూ ఉంటారు. ఈ విధంగా తాగటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం తర్వాత 30 నిమిషాలు ఆగి తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తాగరాదు. అంతగా తాగాలనిపిస్తే ఒకసారి చప్పరించవచ్చు అంటున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి, నిల్చుని తాగకూడదు. నిల్చుని తాగటం వల్ల జీర్ణ వ్యవస్థపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అది కిడ్నీల పనితీరును నెమ్మదింపచేస్తుంది. కనుక నీళ్లను ఎప్పుడూ కూర్చునే తాగాలి. ఎల్లప్పుడూ గోరువెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను తాగాలి. చల్లని నీళ్లు తాగకూడదు. అయితే కుండలోని నీళ్లను తాగవచ్చు అంటున్నారు. ఫ్రిడ్జ్లో చల్లబరిచిన నీళ్లను అస్సలు తాగకూడదట. అలా తాగితే శరీరంలో కఫం పేరుకుపోయి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగా జీర్ణం కాక మలబద్ధక సమస్య వస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగా శోషించుకోలేకపోతుంది అంటున్నారు. అంతేకాదు, చల్లటి నీళ్లను తాగటం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీంతో గుండె జబ్బులు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక చల్లటి నీళ్లను తాగకపోవటమే మంచిది. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో నీళ్లను తాగకూడదు అంటున్నారు. బాగా దాహంగా ఉందని ఆవగా తాగేయకూడదట. నీళ్లను తాగేటప్పుడు మధ్య మధ్య కొంత సమయం గ్యాప్ ఇచ్చి తాగాలి. ఇలా ఎక్కువ మొత్తంలో నీళ్లను ఒకేసారి తాగటం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మంచిది కాదు. కనుక నీళ్లను కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తాగాలి. నీళ్లను తగినంత మోతాదులో తాగకపోతే మూత్రం పసుపు రంగులో వస్తుంది. అంటే మీరు నీళ్లను సరిగా తాగటం లేదని అర్థం. రోజుకి కనీసం 2-3 లీటర్ల నీళ్లను తాగాలి. అలాగే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లను తాగాలి. అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే నీళ్లు తాగకూడదు. నీళ్లను అవసరం లేకపోయినా ఎక్కువగా తాగితే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక అవసరం ఉన్నంత మేరే నీళ్లను తాగితే బెటర్. ఇక ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగితే మలబద్ధక సమస్య ఉండదు, అధిక బరువు తగ్గుతుంది, గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. గోరువెచ్చని నీళ్లను 1 లీటర్ వరకు కూడా ఉదయం తాగవచ్చు. కానీ కొంత సమయం ఇచ్చి తాగాలి, అప్పుడే ప్రయోజనం ఉంటుంది.